తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన రథోత్సవం కన్నుల పండువగా సాగింది. మాడవీధుల్లో ఈ వేడుకను చూసిన భక్తులు పార్వశ్యంలో మునిగిపోయారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలిసి రథాన్ని లాగారు బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు. ఆయనతో పాటు కుమారుడు రంజిత్ రావు కూడా రథోత్సవంలో పాల్గొన్నారు. ఆయన కూడా రథాన్ని లాగారు. ఉదయం శ్రీవారి దర్శనం తర్వాత రథోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వారు.